गौरव आंध्र प्रदेश हाईकोर्ट वारी उत्तर मेरे को जगह एलक्षन प्रासेस चेयरमैन कोंडपल्ली मुनिसिपालिटी चेयरमैन वाइस चेयरमैन इधर उप वन वाइस चेयरमैन वन वाइस चेयरमैन टू ओक एलक्षन प्रासेस चाला चक्कगा प्रशांतंगा प्रशांतमैनटुवंटि वातावरण जरिगिंदि मुंदु वेळ्ळंगाने अंदर्तो अटेंडेंस तीसुकुन्नारु 31 मंदि इंक्लूडिंग एक्स्ट्रा ऑफिशियो सभ्युलु 29 मंदि वार्ड कौन्सिलर्लु अट्लागे एंपी एमएलए इद्दरु एक्स्ट्रा ऑफिशियो सभ्युलु दग्गर 31 मंदि हाजरु अवडं जरिगिंदि आ तर्वात एलक्षन प्रासेस लो कूडा मा चेयरमैन अभ्यर्थिगा चिट्टिबाबु చుట్టుకొదురు చెన్నుబోయిన చిట్టిబాబు రా ముందుకి చెన్నుబోయిన చిట్టిబాబుగా పార్టీ నిర్ణయించడం జరిగింది చంద్రబాబు గారు నిర్ణయించారు ఆయనకి మా ఇండిపెండెంట్ సభ్యులతో కలిపి 16 మంది ఓటేశారు అట్లాగే మా వైస్ చైర్మన్ 1 గా ధర్మికొండ శ్రీలక్ష్మి ఇండిపెండెంట్ ధర్మికొండ శ్రీలక్ష్మి ఆవిడ కుటుంబం మొత్తం కూడా 1982 నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటూ కొన్ని కారణాల వల్ల ఆ రోజు టికెట్ ఇవ్వలేకపోయారు పార్టీ ఆవిడ తన సత్తాని తన కుటుంబం బాలాజీ మెయిన్గా ముఖ్యంగా బాలాజీ మా కార్యకర్త మన కొండపల్లిలో మా యాక్టివ్ నాయకుడు వాళ్ళ కుటుంబ సభ్యురాలు ఆవిడ వారిని ఇండిపెండెంట్గా నిలబెట్టి బాలాజీ గెలిపించుకున్నాడు వారికి వెంటనే చంద్రబాబు నాయుడు గారు దగ్గరికి వెళ్ళటం ఆయన పార్టీలోకి ఆహ్వానిస్తాం సో ఆ కుటుంబం నీతి నిజాయితీగా నిలబడినందుకు ఆవిడికి వైస్ చైర్మన్ 1 గా ప్రతిపాదించారు ఆవిడికి కూడా 16 ఓట్లు పడింది నా ఓటుతో కలిపి అట్లాగే వైస్ చైర్మన్ 2 గా మా కొండపల్లి పట్టణ అధ్యక్షుడు మా చుట్టుకొదురు శ్రీనివాస్ గారు ఆయనకి వైస్ చైర్మన్ 2 గా ఇవ్వడం జరిగింది ఆయనకి కూడా నా ఓటుతో కలిపి 16 ఓట్లు పడటం జరిగింది కాబట్టి అట్లాగే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి క్యాషా క్యారెక్టర్ అంటే మా 15 మంది కూడా క్యారెక్టర్ కోసం నిలబడ్డారు అన్ని పేద కుటుంబాలు చిన్న కుటుంబాలు నిజంగా ఈ రోజుల్లో మనం చూస్తున్నాం చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ రోజు పార్టీ టికెట్ తీసుకుంటారు రేపు ఎలక్షన్ ఖర్చుల కోసం పార్టీ దగ్గర డబ్బులు తీసుకుంటారు ఎల్లుండి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి జంప్ అయిపోతూ ఉంటారు వీళ్ళందరిని ఆదర్శంగా తీసుకోవాలని నేను అనుకుంటున్నా ఈ 15 మంది కూడా ఎన్ని ప్రలోభాలకు గురైనా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఎంత ఎన్ని రకాలుగా కూడా వాళ్ళని బెదిరించినా వాళ్ళని భయపెట్టినా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిల్లల్ని అన్ని రకాలుగా అనేక రకాలుగా ఇబ్బంది పెడతం జరిగింది భయపెడతం జరిగింది రాష్ట్ర యంత్రాంగం మొత్తం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కింద వరకు కూడా గత వారం రోజులు ఎట్టి పరిస్థితుల్లో కొండపల్లి మున్సిపాలిటీ కైవసం చేసుకోవాలని శతవిధాలా కూడా ప్రయత్నించారు ఈ రోజు మా 15 మంది కూడా ఎక్కడ కూడా దేనికి భయపడలా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా కొంచెం కూడా అదర్లా బెదర్లా అందరూ పార్టీ కోసం నిలబడ్డారు వీళ్ళు నా ఉద్దేశ ప్రకారం వీళ్ళు రోల్ మోడల్ ఈ తెలుగుదేశం పార్టీలో ఇటువంటి సమయంలో ఈ క్రైసిస్లో నిలబడతానే చాలా గొప్ప అందరూ కూడా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు లాయర్లు ఉన్నారు మా దగ్గర ఒక ఆవిడ విజయలక్ష్మి గారు అట్లాగే ఒక ఆవిడ అమ్మాజీ గారు సీనియర్లు ఇద్దరు పార్టీలో వాళ్ళు అందరూ కూడా ఒకటే చెప్పారు పార్టీ ఏం నిర్ణయిస్తే మేము అదే మీరు ఎవరినైనా చైర్మన్ చేసుకోండి ఎవరినైనా వైస్ చైర్మన్ చేసుకోండి మేము పదవుల కోసం కాదు ఈ పార్టీలో ఉంది ఈ పార్టీలో ఉంది ఈ పార్టీ యొక్క సిద్ధాంతాలని ఈ పార్టీ యొక్క భావజాలాన్ని నమ్మి మేము పార్టీలో పనిచేస్తున్నాం కాబట్టి మీరు ఏం చేసినా సరే మేము పార్టీ కోసం నిలబడతామని అందరూ కూడా చెప్పారు వాళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తాను నేను ఇంత నీతిగా నిజాయితీగా నిలబడతారంటే హ్యాట్స్ ఆఫ్ అది కొండపల్లి మున్సిపాలిటీకి సరే రేపు కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఇంకా అంతకంటే మాడకూడదు కోర్టులో ఉంది కాబట్టి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది కోర్టు నిర్ణయిస్తుంది నా ఓటును బట్టి నా ఓటు ఉందా లేదా అనేది కోర్టు గౌరవ హైకోర్టు నిర్ణయిస్తుంది కాబట్టి
ఆ తీర్పు వచ్చే వరకు కూడా వేచి చూద్దాం కానీ వీ 15 మంది కూడా నిలబడినందుకు వాళ్ళ చేతులు ఎత్తి నేను నమస్కరిస్తా ఉన్నా అంటే ఇంత ముందే ఎమ్మెల్యే గారు మాట్లాడారు చైర్మన్ ఎవరైనా సరే అభివృద్ధికి నేను సహకరిస్తాను వాళ్ళకి మేము కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి సంక్షేమం ఈ రాష్ట్రం గత 5 ఏళ్ళు చూసాం విడిపోయిన రాష్ట్రంలో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అందరం కష్టపడడం ఇవాళ ఈ ప్రాంతం కానీ ఈ రాష్ట్రం కానీ ముందుకెళ్ళిందంటే పిల్లల ఉద్యోగాల కోసం కానీ అభివృద్ధి కోసం కానీ మరి మనం ఆ రోజు ప్రజలు అన్ని రకాలుగా సంక్షేమం చేసాం అభివృద్ధి చేసాం సరే దురదృష్టవశాత్తు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలనుకున్నారు చేశారు దానికి మేమేమీ బాధపడలేదు ఎందుకంటే మనం మేముంద ప్రజాసేవలో ప్రజాసేవ చేయడం కోసం రాజకీయాన్ని ఎంచుకున్నాం దాంట్లో ఒకళ్ళు ఓటం పోలవుతారు ఒకళ్ళు ఓటం ఒకళ్ళకి ఒకళ్ళు గెలుపు సాధిస్తారు దాంట్లో పెద్ద ఆలోచించాల్సిన విషయం లేదు ఎందుకంటే ప్రజాసేవ అధికారంలో ఉన్నా చేయొచ్చు అధికారం లేకపోయినా చేయొచ్చు వాళ్ళు ఎన్టీఆర్ ట్రస్ట్ వెళ్ళి మొత్తం వర్షం పడి కొట్టుకుపోయిన జిల్లాల్లో పనిచేస్తూ ఉంది మేము చేయాలనుకుంటే చంద్రబాబు గారు ఒక ట్రస్ట్ పెట్టుకోవచ్చు నేను ఒక ట్రస్ట్ పెట్టుకుని ప్రజాసేవ చేయొచ్చు ప్రజలకు అందుబాటులో ఉంటాం నిరంతరం అందుబాటులో ఉంటాం కాబట్టి మేము మాకు కావాల్సింది అభివృద్ధి అందే మీరు చూస్తూ ఉన్నారు విజయవాడలో నేనైతే రాజకీయం చేయను నాకు కావాల్సింది అభివృద్ధి సంక్షేమం అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే కాకపోతే కొన్ని కొన్ని పాలసీల మీద ప్రజలకు వ్యతిరేకమైనటువంటి పాలసీలు వస్తున్నప్పుడు కొంచెం బాధ కలుగుతూ ఉంటుంది అభివృద్ధి పోయినప్పుడు బాధ కలుగుతూ ఉంటుంది సంక్షేమం చేయలేనప్పుడు బాధ కలుగుతూ ఉంటుంది ఇటువంటి వరద పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఏమైపోతుందని ఆవేదన ఉంటుంది అంతే తప్ప మాకు గెలిచినా ఓడినా మేము ప్రజాసేవలు ఉన్నాం కాబట్టి పవర్ అనేది మాకు పరమావధి కాదు డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అభివృద్ధికి సంక్షేమానికి ఈ రాష్ట్రం ముందుకెళ్ళడం కోసం దేనికైనా సహకరిస్తాం సార్ ఈ 3 రోజుల పరిణామాలు మీకు ఏమనిపిస్తున్నాయి అయిపోయింది కదబ్బా ఇంకెందుకు దాని గురించి ప్రజలు చూశారు కదా ప్రజలు నిర్ణయించుకోండి నువ్వు నేను కొండపల్లి మున్సిపల్ రెండు రోజులుగా కొండపల్లి మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నికలు అనేవి ప్రజాస్వామ్యయుతమైన ప్రక్రియ ద్వారా జరగాల్సినటువంటివి ఎంతటి అపహాస్యం చేయబడ్డాయి అనేది మనం గత 2 రోజులుగా చూశాం తెలుగుదేశం పార్టీకి స్పష్టమైనటువంటి మెజారిటీ ఉండగా ఎంత ప్రహసనప్రాయంగా రిటర్నింగ్ ఆఫీసర్స్ గత 2 రోజులుగా జరిపారు అనేది మొత్తం రాష్ట్రం అంతా కూడా చూడటం అనేది జరిగింది చివరికి కోర్టు హైకోర్టు జోక్యం తోటి ఈ ఎన్నిక ఈ రోజున ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా ముగింపు అనేది జరిగింది కోర్టు ఈ ఫలితాన్ని ప్రకటించకుండా కోర్టుకి సమర్పించిన తర్వాత మాత్రమే కోర్టు ఉత్తర్వుల మేరకు దాన్ని బహిరంగపరచాలి అని తెలియజేయటం అనేది జరిగింది మేమేమంటున్నామంటే ఈ ప్రజాస్వామ్య ప్రక్రియ అనేది ఈ యొక్క ప్రభుత్వ హయాంలో జరగదు అనేది నిరూపితమైంది గత 2.5 సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం ప్రతి విషయాన్ని ప్రతి దశలోనూ ఈ యొక్క ప్రజాస్వామ్యం మరి దారుణంగా పరిహసించబడుతుంది అనేది మనకి కనపడుతూ ఉన్నటువంటి వాస్తవం ఈ రోజున ఎంపీ గారి ఓటు కోర్టు చెప్పిన తర్వాత కూడా
अभी दंग ओटू अने पेर मीद गोड़व चेयटने चूसा मोटमोद कमीशनर आपशन अड़गन तरवा एक्स्तारे अड़न तरवा एंपी गार अड़क आपशन इवटने जी दाँ ध्रुवीक मरी साचात चुने पैस्थित हाईकोर्ट आयुक्त ओटनी వేయమని ఉత్తర్వులు ఇవ్వటం ఆ రకంగా ఎంపీ గారి ఓటుని వాలిడ్ ఓటుగా చేయటం అనేది జరిగింది ఆ తర్వాత కూడా ఈ రెండు రోజుల పాటు మరి అక్కడ దౌర్జన్యం చేయటం కాగితాలు చించి వేయటం మనం వేసినటువంటి మా అభ్యర్థులు వేసినటువంటి నామినేషన్లను కూడా చించి వేయటం ఇలాంటివి అన్ని కూడా జరిగినాయి మరి ఈ ప్రభుత్వానికి బుద్ధి లేదు గత రెండు నర సంవత్సరాలుగా దాదాపు 170 కేసుల్లో మొట్టికాయలు పడ్డాయి ఎక్కడా కూడా సరైనటువంటి విధానాన్ని అవలంబించడం అనేది ఎక్కడా కూడా కనపడటం లేదు మరి ఇప్పటికైనా సరే ఈొక్క కొండపల్లి మున్సిపాలిటీలో మరి హైకోర్టు జోక్యం తర్వాత తప్పనిసరిగా ఈ చర్య ఏదైతే ఉందో దీని నుంచి అయినా కూడా బుద్ధి తెచ్చుకొని మరి సరైనటువంటి విధానంలో పోవాల్సిందిగా మేము తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు ప్రజలు ఇప్పటికే తయారై ఉన్నారు ఎప్పుడెప్పుడు ఈొక్క వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని దించి వేద్దామా అనేటటువంటి ధోరణి ఈ ఎన్నికల్లోనే కనపడ్డది గత ఎంపీ గారు నిన్న చెప్పినట్లుగా ఈ కొండపల్లి మున్సిపాలిటీలో అలాగనే జగ్గైపేట మున్సిపాలిటీలో కూడా అక్కడ కూడా కౌంటింగ్ లో మరి దౌర్జన్యం చేసి సబ్ కలెక్టర్ మాట కూడా వినకుండా మరి పోలీసు యొక్క ప్రత్యక్ష ప్రమేయం తోటి అక్కడ కౌంటింగ్ ని మరి వాళ్ళ వైపు మార్చుకోవటం అనేది జరిగింది కానీ ప్రజలు అక్కడ కూడా ఓటు ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి ఇక్కడ కూడా ఓటు ఇచ్చారు ఈ రెండు మున్సిపాలిటీల్లో కూడా గతంలో తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా గెలవలేదు గతంలో ఇక్కడ పంచాయతీ గానివండి అక్కడ మున్సిపాలిటీ గానివండి కానీ ఈ రోజున ఇలాంటి ఫలితాన్ని ప్రజలు ఇచ్చారు అని అంటే రాష్ట్రం మొత్తం మీద కూడా మరి ప్రజలు తహతహలాడిపోతా ఉన్నారు ఈ యొక్క ప్రభుత్వం నుంచి విముక్తి కోరుకుంటూ ఉన్నటువంటి పరిస్థితిని ఈ ఎన్నికల్లో ప్రజాభిప్రాయం ద్వారా మనం గమనించొచ్చు కనీసం ఇప్పటికైనా సరే మరి బుద్ధి తెచ్చుకొని జగన్ మోహన్ రెడ్డి రాబోయేటటువంటి రెండేళ్ళైనా కూడా మరి సరిగా సక్రమంగా ప్రవర్తించినట్లయితే కనీసం అతనికి మరి ప్రజలు మరి దాన్ని సమర్థించుకునేటటువంటి విషయం ఉంటుంది తప్ప లేకపోయినట్లయితే ఏ మాత్రం కూడా ప్రజలు సహించరు అనేది ఇప్పటికే నిరూపితమైతా ఉంది తెలుగుదేశం పార్టీ మరి ఈ యొక్క ప్రజాస్వామ్యయుతమైనటువంటి పోరాటాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేటటువంటి స్థితిని ఎప్పటికీ కూడా మరి నిలబెట్టుకుంటాం మా యొక్క కార్యకర్తలు సైనికుల్లాగా పనిచేశారు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం అలాగనే కొండపల్లి మున్సిపాలిటీలో 15 మంది అభ్యర్థులకు కూడా హృదయపూర్వకమైనటువంటి మరి కృతజ్ఞతల్ని వారు నిలబడ్డారు ఎన్ని మరి అవాంతరాలు విజయవాడ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ తరపున వారికి పూర్తిగా హృదయపూర్వక అభినందనల్ని తెలియజేస్తా ఉన్నాం ఇందాక మున్సిపల్ కార్యాలయం దగ్గర కొండపల్లి ప్రక్రియ ప్రకటించే విధానం ఉంది కాబట్టి పార్లమెంట్ సభ్యులు కేసినే నాని గారు ఈ 15 మంది గుణగణాలు ఎవరైతే శాసనసభ్యులుగా తెలుగుదేశం పార్టీ టికెట్ మీద గెలిచి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అధికారానికి డబ్బుకి లొంగి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని బూతులు తిడతా ఉన్నారో వాళ్ళందరూ కూడా చంపపెట్టలాంటి విజయం ఇది మా అభ్యర్థులు 15 మందిలో ఎస్సీ బీసీల దగ్గర దగ్గర 12 మంది ఉన్నారు అర్ధరాత్రి అపరాత్రి ఉదయం 11 గంటల దాకా తీసుకొచ్చే బ్రోకర్కి 50 లక్షలు ఇస్తారంట ఎవరైతే దళారీలు ఉన్నారో మా నాయకులు ఇళ్ళకొచ్చారో
ఆ బ్రోకర్లు దళారులు ఒక్క అభ్యర్థిని తీసుకొస్తే కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చేస్తారంట. వాళ్ళ 14 మందిని జగన్ రెడ్డి సపోర్ట్ చేపిస్తాడంట. తెచ్చిన బ్రోకర్కి 50 లక్షలు, వచ్చిన కౌన్సిలర్కి 1 కోటి రూపాయలు. ఇవాళ 1 కోటి రూపాయలు ఈ ధనాన్ని మా పేద బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ వర్గాలు, మా సోదరులు సోదరీమణులు, జగన్మోహన్ రెడ్డి అహంకారాన్ని, జగన్మోహన్ రెడ్డి డబ్బుని, జగన్మోహన్ రెడ్డి అధికార మదాన్ని కాల్తో తన్నారు. వీళ్ళ నాయకత్వాలు ఇవాళ పేదవాళ్ళు ఎస్సీ బీసీ మా నాయకుల ఇళ్ళకే మా ఆత్మాభిమానాన్ని కొందామని, మా ఆత్మగౌరవాన్ని కొందామని ఈ జగన్ రెడ్డి గొల్లపూడి రఘురామ్, జోగి రమేష్, వెల్లంపల్లి శీను, కొడాలి నాని, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మీ అందరి అహంకారానికి, మీ డబ్బు మదానికి, మీ పోలీస్ దౌర్జన్యాలకి మా పేదవాళ్ళు ఇవాళ మీకు బుద్ధి చెప్పారు. భయపడలా పోలీసులు, భయపడలా పోలీస్ కేసులు, భయపడలా దౌర్జన్యాలకు భయపడలా. మీరు పంపించిన దళారులకు కూడా లొంగల, పాపం పేదవాడిని కూతురు మీద ఒత్తిడి తెచ్చారు, అల్లుడి మీద ఒత్తిడి తెచ్చారు, పిల్లనిచ్చిన ఇంకుల మీద ఒత్తిడి తెచ్చారు. ఎన్ని ఎంత ఇబ్బందులు పెట్టారంటే వాళ్ళని ఎంత ప్రలోభ పెట్టాలని ప్రయత్నం చేసినా వాళ్ళు కాలు గోడుతో వాళ్ళ మదాన్ని, వాళ్ళ డబ్బుని తోసి పక్కన పెట్టారు. ఇవాళ కొండపల్లి ప్రజలు కూడా, నేను ఒకటే రాష్ట్ర ప్రజలనే అడుగుతా ఉన్నాను, దయచేసి ఆలోచించండి. 14 సీట్లు ఉన్న ఇబ్రహీంపట్నం ఈ ప్రాంతంలో తెలుగుదేశం 14లో 11 గెలిచింది. కొండపల్లిలో 15 సీట్లు ఉన్న కొండపల్లిలో మా శ్రీలక్ష్మితో కలిసి 4 సీట్లు గెలిచాం. అంటే ఏం ఇండియా పాకిస్తానా? ఇవాళ దగ్గర దగ్గర 5 మున్సిపల్ కౌన్సిలర్లు ఎవరైతే ఎస్సీ బీసీ మైనార్టీ గెలిచిన సోదరుల్ని సోదరీమణుల్ని గుడివాడ కౌన్సిల్ మున్సిపల్ కమిషనర్ పంపించాడు ఆ బూతుల మంత్రి. నేను అధికారులు చెప్తున్నా, తప్పు చేసిన వాళ్ళకి చాలా దుర్మార్గం చేశారు. గెలిచిన ఎస్సీ బీసీ మైనార్టీ పేదవర్గాల్ని, 5 జీవితాలను మీరు తారుమారు చేశారు. కొండపల్లి మున్సిపల్ కమిషనర్, గుడివాడ మున్సిపల్ కమిషనర్, ఇబ్రహీంపట్నం సిఐ, ఇబ్రహీంపట్నం తహసీల్దార్, ఈ వ్యక్తులంతా కూడా కలిసి కౌంటింగ్ కేంద్రాల్లో జొరబడి పాపం గెలిచిన అభ్యర్థుల్ని మీరు గెలిచారు అని చెప్పి ఆ రెండో కౌంటింగ్ రెండో ప్రక్రియ ముందు 15 సీట్లు పిలిచారు, అంతే కదా? తర్వాత 14 సీట్లు పిలిచారు. ఆ 15 సీట్లు ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. వాళ్ళు ఆ గెలిచిన డిక్లరేషన్ ఇచ్చేటప్పుడు మీరు ఓడిపోయారని చెప్పారు. ఈ 14 మంది లోనికి వెళ్తున్నారు. ఆ 15 మందిలో విజేతలు బయటకు వచ్చారు. పాపం గెలిచిన 5 ఎస్సీ బీసీ మైనార్టీలు కళ్ళనీళ్ళు పెట్టుకొని బాధతో ఆవేదనతో జగన్ రెడ్డి చేసిన మోసంతో ఈ ఎన్నికల ఈ దుర్మార్గాలన్నీ కూడా ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తాం, జిల్లా కోర్టులకు తీసుకెళ్తాం. అది రీపోలింగా రీకౌంటింగా ఆ మున్సిపల్ ఆ కౌన్సిలర్ పరిధిలో ఏ బూతుల్లో అయితే మాకు అన్యాయం జరిగిందో ఆ పేదవర్గాల కోసం న్యాయపరంగా మేము పోరాటం చేస్తాం. ఇవాళ నానిగారు చూపించిన సహనం, దగ్గర దగ్గర 7 సంవత్సరాల్లో ఆయన ఆ విధంగా దుర్భాషలాడుతూ ఉన్న ఉన్నత న్యాయస్థానం ఆయనకు ఓటు కల్పించింది. ఆయన న్యాయస్థానాల ఆదేశాలకు అనుగుణంగా వచ్చి కూర్చుంటే కుర్చీలు ఇసిరేశారు.
ఎన్నికల ప్రక్రియలో నామినేషన్లు చించేశారు ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ అక్కడే కూర్చున్నాడు జగన్ రెడ్డి సీఎంఓ కార్యాలయం ఆదేశాల మేరకు ఎన్నికల నామినేషన్ ఫారాలు చించేశారు కుర్చీలు ఎరగొట్టారు బల్లలు ఎరగొట్టారు ఒక రోజు కాదు రెండు రోజులు మళ్ళీ మూడో రోజు ఓడిపోతున్నాం అని తెలిసే ఏదే ఏం చేయాలంట సీక్రెట్ బ్యాలెట్ పెట్టాలంట నిన్న జగన్ రెడ్డి అసెంబ్లీలో ఏం చెప్పాడు దేవుడు దయతలిస్తే దేవుడు దయతలిస్తే కొండ ఆ కొండపల్లి కూడా మన ఖాతాలోకి వస్తుంది టై అయ్యిందంట జగన్ రెడ్డి జగన్ రెడ్డి ఏం టై అయ్యింది కుప్పంలో కొండపల్లిలో ఏం జరిగిందో కుప్పంలో కూడా అదే జరిగింది నెల్లూరులో కూడా అదే జరిగింది మా జగ్గేపేటలో కూడా అదే జరిగింది గెలిచి ఓడారు వీళ్ళు కుప్పం అవచ్చు నెల్లూరు అవచ్చు జగ్గేపేట అవచ్చు మా వాళ్ళు మా సైనికులు గెలిచి ఓడారు కొండపల్లి గెలిచాం కాబట్టి దయచేసి ఈ విజయం పేద ప్రజలు ఇచ్చిన విజయం మా కార్యకర్తల నాయకులు అందరూ కూడా సమిష్టి కృషితో నాని గారు అటు రఘురామ్ గారు విజయవాడ పార్లమెంటు అటు నియోజకవర్గ మైలవరం నియోజకవర్గ పార్టీ నాయకులు ప్రతి ఒక్కళ్ళు కూడా బయట ప్రాంతాల నుంచి కూడా జిల్లా నుంచి కూడా ముఖ్య నాయకులు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రులు కూడా వచ్చి వాళ్ళ వంతు కర్తవ్యాన్ని వాళ్ళు చేశారు అన్నింటినీ మించి చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చిన డైరెక్షన్ కానీ మాకు ఇచ్చిన సమన్వయం కానీ మాకు ఇచ్చిన ఆయన మరి మా మమ్మల్ని అందరినీ నడిపించిన విధానం కానీ ఇవన్నీ కూడా కొండపల్లి గెలుపుకి మార్గాలని తప్పకుండా వినయంగా ఏదైతే మొన్న ఎన్నికల్లో 2000 నోటు మధ్యలో చించిన 10 రూపాయలు పెట్టి ఇవాళ కృష్ణప్రసాద్ గెలిచి ఈ 40 కోట్లు పెట్టి గెలిచాను అంటున్నాడు ఆ 40 కోట్లు ఏం ఖర్చు పెట్టాడో ఈ ఎన్నికల్లో ఖర్చు పెట్టిన 10 కోట్లు ఏంటో ఈ ఎన్నికల హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మిగతా విషయాలన్నీ కూడా మీకు చెబుతాం అందరికీ వినయంగా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఈ విజయాన్ని ఇచ్చేస్తా ఉన్నాం అంకితం ఇస్తున్నాం అదేవిధంగా మా చైర్మన్ అభ్యర్థిగా చిట్టిబాబు గారు సీనియర్ నాయకుడు మరి చిట్టిబాబు సీనియర్ పార్టీ కార్యకర్తగా నాయకుడిగా జిల్లా